పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతిని సాధించిన తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాని 36 అంశాలకు పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం, వివరాలు తెలిపిన చైర్పర్సన్ మమతారెడ్డి. సుల్తానాబాద్ లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, 6 సార్లు కారుకు ఓట్లేస్తే ఉపాధి పోయిందని, ఇంటి పన్ను పెరిగిందని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఎద్దేవా. యాసంగి వరిధాన్యం కొనుగోలులో 1500 కోట్ల రూపాయల కుంభకోణం, రైతు సమస్యల సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న. గుడికందుల నరేష్ వర్ధంతి సందర్భంగా స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో పనులు పంపిణీ. రాఘవపూర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో నిలిచిపోయిన కాంటాలు, వర్షాలు పడితే వడ్లు తడిచిపోతాయని రైతుల ఆందోళన. సంధి సంపత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ లో మజ్జిగ పంపిణీ. ఏం సాధించారని పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉషా.